హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ప్రేమ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. మరి వాలంటైన్స్ డే సందర్భంగా మరి ఈ కొన్ని రాసుల వాళ్ళు అదృష్ట రాసులుగా ఉంటున్నారు. వాళ్లే మీ ప్రేమికులుగా ఉండబోతున్నారు. మరి వాళ్ళేంటో మనం ఈ స్పెషల్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొందరు ఏళ్ల తరబడి తమ జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయినా వారు మీ జీవితంలోకి వచ్చి ఉండరు. దేనికైనా టైం రావాలి అని అనుకుంటూ ఉంటాం. అవును, అది నిజమే. మరి రేపే, మరి అది ఈ వాలంటైన్స్ డే సందర్భంగా మీకు ఆ టైము వచ్చేసింది. వారు ప్రేమలో మునిగి తేలిపోయేందుకు సమయం దగ్గర పడింది. మరి అలా ప్రేమలో పీకల్లోతులో మునిగి తేలిపోయే రాశులెవరో తెలుసుకుందాం. ఈ ఐదు రాశుల వారు కోరుకున్న వ్యక్తుల నుంచి ప్రేమను పొందుతారు. మరి ఇందులో ఈ ఐదు రాశుల్లో మీ రాశి ఉందేమో తెలుసుకోండి. ఇక ముందుగా వృషభ రాశి వారు డీప్ లవ్లో మునిగి తేలుతారు. ఇక నుండి వృషభరాశి ఇతరుల మనసును దోచుకోవడంలో ఎక్స్పర్ట్లు. వృషభరాశి వారు ఆల్రెడీ ప్రేమలో ఉంటే ఆ ప్రేమ మరింత బలంగా మారనుంది ఈ 2019. లేదంటే ప్రేమలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు ఈ 2019లో వారికి నచ్చిన వ్యక్తుల్ని కలవబోతున్నారు. అది కూడా రేపటి నుంచి, అది కూడా ఈ వాలంటైన్స్ డే సందర్భంగా కలవబోతున్నారు. ఈ ఏడాది వీరికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి 2019 నుంచే ప్రారంభమైంది అన్నీ మంచి రోజులుగా. ఇక రేపటి నుంచి ప్రారంభం కాగానే వీరి ఆనందానికి అవధులు ఉండవు. వారు కోరుకున్న మనుషులు వారి జీవితంలోకి వస్తారు. జీవితాంతం వాళ్ళకు తోడుగా ఉండే వ్యక్తులే వాళ్ళ లైఫ్లోకి వస్తారు. ఇక కన్యరాశి వారు ఆల్రెడీ ప్రేమలో ఉన్నారు. అదే కంటిన్యూషన్ చేసుకుంటూ ఇంకా తేలిపోతూ ఉంటారు. ఇన్ని రోజులుగా ఎవరినైతే భాగస్వామిగా అనుకున్నారో ఆ వ్యక్తి మీకోసం వేచి ఉన్నాడు. ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు తారసపడకపోతే ఇక నుండి మీకు నచ్చిన వ్యక్తులు తారసపడతారు. మొదట్లో మీరు కోరుకున్న వ్యక్తులు కాస్త మిమ్మల్ని అయిష్టపడతారు. తర్వాత వాళ్లే మిమ్మల్ని ప్రేమిస్తారు. అందువల్ల కన్యరాశి వారు ప్రేమ విషయంలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మేలు. ఇక మకర రాశి వారు గాలిలో ప్రేమ అనే కోట నిర్మించుకొని కలల్లో తేలిపోతూ ఉంటారు. అది మీకు ఇక రేపటి నుంచి, అంటే వాలంటైన్స్ డే నుంచి మంచే జరగబోతుంది. ఇక రేపటి నుంచి మీకు ఈ ఒంటరి జీవితానికి వీడుకోలు పలికి జంటగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారు సోల్మేట్ని కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ ఏడాది, అంటే ఇక నుంచి మీకు అన్ని మంచి రోజులుగా ఉన్నాయి. మీరు కోరుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి రానున్నారు. ఈ ఏడాది వేసవికల్లా మీరు మీ లవర్తో ఆనందంలో తేలిపోతూ ఉంటారు. ఇక మీ బంధం వివాహ బంధంగా మారనుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ రాశుల వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇందులో కానీ మీ రాశి ఉంటే ముందుగా అందరికీ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్తూ మీకు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.